నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స అవిస్ హాస్పిటల్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ సీతారామ రాజు మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా కండవల్లి అనే గ్రామంలో ఉన్నాం నిజంగా మనం చెప్పాలంటే పుర్రికో బుద్ధి జహోకో చాపల్యం అంటారు ఒక్కొక్కరికి ఒక ఆలోచన వస్తుంది సాధారణంగా మనం కోర్టుల వద్ద అనేక ప్రాంతాల్లో న్యాయ సలహా ఇవ్వబడును అంటే పేదల కోసం చాలామంది సలహాలు కూడా తీసుకుంటారు చాలామంది పేదలు వాళ్ళు లాయర్ని పెట్టుకోలేని వాళ్ళు లేదా వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు కూడా చాలామంది మహిళలు కావచ్చు బాధితులు కావచ్చు సలహాలు తీసుకోవడం కోసం కొంతమంది లాయర్లు ఉచిత సలహా న్యాయ ఉచిత సలహా అంటారు కానీ మనం ఇక్కడ చూస్తున్నది పూర్తిగా రివర్స్ అండి మనకి కండవల్లిలో ఉన్న కాకరపర్తి శ్రీనివాస్ అని ఆయన ఒక డిఫరెంట్గా ఆలోచించాడు చాలామంది అరుగుల మీద బల్లల మీద ఎక్కడెక్కడ కూర్చుని ఏం ఖర్చు ఉందిలే ఊరికినే ఒక సలహా పడేద్దాం అంటూ రే ఇది చేయొచ్చుగా అది చేయొచ్చుగా అని చెప్పేస్తుంటారు కానీ అవి కూడా చాలా వాల్యుబుల్ సలహాలు అంటున్నారు ఈ కాకరపర్తి శ్రీను అటువంటి సలహాలు మేము తీసుకుని చాలామందికి వినియోగిస్తాం మీరు సలహాలు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ఆఫీస్కి వచ్చి సలహాలు చెప్పొచ్చు అంటూ ఆయన ఒక బోర్డు కూడా పెట్టేశారు అదేం బోర్డు అంటే ఉచిత సలహాల కేంద్రం దీనికోసం ప్రత్యేకంగా కొంతమంది స్టాఫ్ని కూడా పెట్టుకున్నారు ఇప్పటివరకు ఇది పెట్టి ఇంచుమించు వారం రోజులు అవుతుంది 10 వరకు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా వచ్చారంట ఈ ఉచిత సలహాలు ఇచ్చే కేంద్రాన్ని మనం ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడ మాత్రమే ఉంది అసలు ఈ ఉచిత సలహాల కేంద్రం ఏంటి దీనికి రెస్పాన్స్ ఎలా ఉంది ఈ వివరాలన్నీ కూడా ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో కాకరపర్తి శ్రీను ఆయన్ని అడిగిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఎపిసోడ్లో ఆయనతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం మనం ఇందాక చెప్పుకున్నట్టు కండవల్లిలో ఉచిత సలహాలు ఇచ్చేవారి కోసం ఒక ఆఫీస్ పెట్టారు ఆఫీస్ పెట్టిన కాకర్ల శ్రీను గారు ఆయన మన ముందున్నారు అసలు ఈ ఆఫీస్ పెట్టడానికి స్ఫూర్తి ఎవరు అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి శ్రీనివాస్ గారు నమస్కారం అండి ఇప్పటి వరకు సాధారణంగా మేము చాలా వరకు న్యాయ సలహాలు ఇవ్వబడును ఏదేదో రకరకాలు ఉన్నాయి కానీ మీరు సలహా ఇవ్వటం కాదు మీరు తీసుకోవడం ఏంటి ఇది వెరైటీగా పెట్టారు అటు చూడండి సార్ నా పేరు కాకరపర్తి శ్రీనివాస్ సార్ మాది కండవల్లి గ్రామం పెరవల మండలం వెస్ట్ గోదావరి మామూలుగా పొద్దున్న లేచిన మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెప్తారు ఇప్పుడు మీరున్నారు రిపోర్టరు మిమ్మల్ని ఏ కరెంటు బిల్లు తీయమనో లేకపోతే ఏదో ఒకటి చేయమనో ఎవరొకరు ఖాళీగా ఉండి ఏదో ఒకటి చెప్తారు మాకు కూడా అలాగా వారం రోజుల నుంచి జనాలు ఉచితంగా సలహాలు ఇస్తున్నారు పొద్దున్న లేచి భోజనం చేసి ఖాళీగా కూర్చుని తిన్న తరగకుండా ఇంటి దగ్గర కూర్చుని ఏదో సలహాలు ఇస్తూనే ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేకించి ఈ ఉచిత సలహా కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది అంటే నేను అనేది శ్రీనివాస్ గారు మీరు చెప్పేది ఎలా ఉందంటే ఒకరి మీద వీళ్ళందరూ ఇలా ఉచిత సలహాలు ఇస్తున్నారు ఖాళీగా పని పాట లేకుండా ఖర్చు లేకుండా ఉచిత సలహాయే కదా ఖర్చు లేకుండా ఇచ్చేస్తారన్న ఒక విధమైన కోపంతో పెట్టిందా లేకపోతే అలాంటి వారం రోజుల నుంచి మేము ఫేస్ చేసి ఆ విధంతో ఇలా ఈ కేంద్రం పెట్టడం జరిగింది సార్ ఈ మరి ఎలా ఉంది రెస్పాన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది సార్ దీన్ని ఫేస్బుక్లో ట్విట్టర్లో తణుకు సిటీ అనే దాంట్లో గ్రూపుల్లో అన్నీ పెట్టడం జరిగింది దీన్ని మేము ఎందుకోసం పెట్టడం జరిగిందో కూడా నేను మీకు విడమరిచి చెప్తాను చెప్పండి అదే సార్ పొద్దున్న లేచి తిన్నదరగకుండా ఖాళీగా కూర్చుని జియో ఫ్రీగా వస్తుంది కదా సార్ జియో కంపెనీ కూడా ఫ్రీగా ఇస్తున్నాడు ఫోన్ చేసి అరే నువ్వు మేము అదిగో సార్ అది మన బిల్డింగ్ చూడండి పైన వేద్దాం అనుకుంటున్నాం అరే పైన వేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇంకేమైనా చేయొచ్చు కదా అన్నాను సార్ మనం బుల్లెట్ కొన్నాం సార్ అది మన బుల్లెట్ జావా కొనుక్కోవచ్చు కదా దాని మీద ఇంకా మంచిది అని ఒకడు నేను మొన్న వివో ఫోన్ కొనుక్కున్నాను వివో ఎందుకు వన్ ప్లస్ కొనుక్కోవచ్చు కదా ఇంకోటి కొనుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఏం ఖర్చు అవ్వదు కదా సార్ ఫ్రీగా ఇచ్చే సలహా కదా అలాంటివి చెప్తున్నారు అలా రోడ్ల మీద గుడి దగ్గర లేకపోతే ఎక్కడో ఫోన్లు చేయడమో లేకపోతే రోడ్లను తిరగడమో ఇలా చెప్తున్నారు వాళ్ళందరి కోసం ఇలా ఆఫీస్ పెట్టి ఖాళీగా కూర్చుని కుర్చీలో వేయించుకుని అలాంటి సలహాలు ఏమైనా ఉన్నా ఇక్కడికి వచ్చి చెప్తారు కూర్చుని ఇందాం అని చెప్పి మేము ఇక్కడ అంటే ఇప్పుడు మీరు ఒక ఏదో ఇప్పుడు చెప్పారు ఇంతకు ముందు వీళ్ళు ఖాళీగా ఉండి పని పేట లేకుండా రోడ్ల మీద కూర్చుని సలహాలు ఇస్తున్నారు ఇలా ఇవ్వట్టున్నారు కాబట్టి నేను పెట్టాను అంటున్నారు వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు ఈడేదో నన్ను ఇబ్బంది పెట్టడం కోసం ఇలా సలహా కేంద్రం పెట్టాడు అనుకుంటున్నారా లేకపోతే మీరు చిత్తశుద్ధితో ఆ సలహాలు ఒకవేళ నిజంగా వాళ్ళు ఇచ్చిన సలహాలు మంచి సలహాలు కూడా ఉండొచ్చు కదా కొన్ని సార్ మంచి అయినా చెడైనా సరే ఎవరైనా చెప్పుకుంటారా మంచి జరిగిందో అనుకుంటే ఇచ్చిన సలహా
మన మానవులం కదా మీరు రాసుకుంటున్నారు సలహాలు మంచి సలహాలు ఎన్నో ఉంటే ఎవరికన్నా మీరు ఇస్తున్నారా మళ్ళీ మేము అలా సలహాలు ఇవ్వండి తీసుకుంటాం మేము అదే మీరు తీసుకుంటున్నారు ఆ సలహాలు ఏం చేస్తున్నారు చెప్తాను సార్ అది కూడా ఉంది ఇప్పుడు మన రాజధాని లేదండి ప్రస్తుతం ఇప్పుడు ఎవడొకడు వస్తాడు ఒరే కండవెల్లి రాజధాని పెడదాం అంటారు సలహా ఎత్తాడు సలహా ఫ్రీయే కదా పెట్టండి అంటాం ఇప్పుడు మన గోదావరి ఉంది మాకు కండవెల్లికి బీచ్ లేదు బీచ్ పెడదాం అన్నా
అది కూడా పెడతాం. అన్ని ఎలా చేస్తున్నారు కాబట్టి మాకు ఇంకా చిరాకు వచ్చి బోర్డుట్టి దీనికోసం ఒక ఆఫీస్ ఎట్టి దీనికోసం ఇద్దరు ముగ్గురు ఆరుగురు ఎంత మంది కుర్రోళ్ళు కూడా ఉన్నారంట. రైట్, ఈ ఎంత వేస్ట్ కదా. ఏసీఎఫ్ టీమ్ అండి. ఏసీఎఫ్ మీరు టాగూర్ సినిమా చూసారా? ఏసీఎఫ్ టీమ్ ఉంటారు కదా, అలాగా పైకి నేను ఒక్కనే కనిపిస్తాను. వెనకాల బోల్డ్ సైన్ ఉంది వెనకాల. అంటే మీరు ఠాకూర్ ఫార్ములా మీరు పాటిస్తున్నారా ఏంటి? ఠాకూర్ ఫార్ములా కాదు సార్, అది ఏంటంటే ఇలాంటి సలహాలు చెప్పే బదులు జనాలకి ఏమైనా సాయం చేయమని చెప్తున్నానండి. లేచి 500 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటాం మేము. మేము సంపాదించుకున్నంతలో మేము ఎంతో కొంత సాయం చేసి పెడతాం ఎవరికైనా సరే. అది మేమే ఎంత సాయం చేస్తున్నాం, కోట్లు కోట్లు లక్షల లక్షల డబ్బులు సంపాదించుకుని ఈ చుట్టుపక్కలలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ మటుకి ఏమి ఎవరో ఏమీ చేయలేరు. వాళ్ళకేంటంటే ఎంతసేపు మేము బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా మనవాళ్ళు బాగుండాలి, ఎంతసేపు మన ఇంట్లో వాళ్ళు బాగుండాలి, పక్కన వాళ్ళు అనాథలు ఏమైపోయినా పర్లేదు, ఇంకేమైపోయినా పర్లేదు. ఇలాంటి కేంద్రం మేము పెట్టేమనుకుంటే దాన్ని చూసి ఎవడోకుండా నవ్వుకుని, ఒక బాబు ఇలా పని పాట లేకుండా పెట్టాడు లేకపోతే ఏదో పెట్టారని చెప్పి నవ్వుకుండా చూసిపోతారు అంతే. ఇప్పుడు కరెక్టే, మీరు జన సైనికుడు అంటున్నారు కదా, అనే దృష్టికి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ దృష్టికి? లేదండి, మేము వెళ్తుందో దీన్ని ఇంకా ఎదరికి తీసుకెళ్తాం. మేము జెన్యున్ గా పవన్ కళ్యాణ్ వీరాభిమానులు మేము. జెన్యున్ గా ఆయన వస్తే ఎక్కడికైనా సరే ఎంత తోపులాట ఉన్నా సరే మేము వెళ్ళడం జరుగుద్ది. మేము దాని గురించి ఏది నష్టపోయినా పర్లేదు మాకు, దేనికైనా మేము ఎదరికెళ్తాం. అది వాస్తవానికి కాకరపర్తి శ్రీనివాస్ ఆయన ఆవేదన అంతా ఏంటంటే రోడ్ల మీద బల్లల మీద కూర్చుని ఉచితంగా సలహాలు చెప్పేవాళ్ళకి కోసం పెట్టినట్టుగానే ఆయన చెప్తున్నారు. నేను పెట్టిన బోర్డు చూసి కూడా చాలామంది రెస్పాన్స్ అయ్యారు. సలహా చెప్పడం కాదు, 10 మందికి సాయం చేసే చేతులు మీ దగ్గర ఉండాలి, ఆ విధంగా మేము ప్రోత్సహిస్తున్నాం ఈ కేంద్రం ద్వారా అని చెప్తున్నారు. నిజంగా సలహా చెప్పే కన్నా, ఉచిత సలహా చెప్పే కన్నా 10 మందికి ఉపయోగపడేలా సాయం చేస్తే అందరికీ మంచిదే. ఆ స్ఫూర్తి మంచిదే, ఆ స్ఫూర్తిలో ఈయన కూడా భాగం అంటున్నారు. పైగా ఈయన జన సైనికుడు, ఠాగూర్ ఫార్ములా కూడా ఫాలో అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.